నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఈ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ను నేను చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు అందుతాయి సో ఇక మరి టాపిక్లోనికి వెళ్ళిపోదామా మరి ఈరోజు మనము సింధు నాగరికత నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఇంట్రొడక్షన్ వరకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దేనికి సంబంధించి పట్టణాలకు నగరాలకు సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను తెలుసుకుంటాము మరి ముందుగా పట్టణము నగరము లేదంటే పట్టణ నగర పాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా మనము వ్యవహరిస్తాము అట్లా మున్సిపల్ సంస్థలుగా వ్యవహరిస్తున్నాం కదా దాంట్లో ఉన్నటువంటి మున్సిపల్ అనే పదము మున్సిపం లేదా మున్సిపియం అను రోమన్ పదం నుంచి వచ్చింది మున్సిపం అనగా సంఘటితత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మున్సిపియం అనే పదం ఏ భాషా పదం అని ఎగ్జామ్లు అడుగుతాడు రోమన్ భాషా పదం అని గుర్తించాలి అదేవిధంగా మున్సిపల్ అనే పదం ఏ భాషా పదం అని అడిగినప్పుడు అది ఇంగ్లీష్ పదం అని మీరు గ్రహించాలి ఈ విధంగా ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపియం అనేది రోమన్ పదము మున్సిపల్ అనేది ఆంగ్ల పదం అని గుర్తుంచుకోండి మరి సింధు నాగరికతలో పట్టణ స్థానిక సంస్థల గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలం నుండి మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉండేవని సింధు నాగరికత ద్వారా మనకు తెలుస్తుంది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పట్టణ మరియు నగర పాలక సంస్థలు పనిచేసినట్లు చారిత్రక ఆధారాలు కలవు అంటే ఇప్పుడు మనకు సింధూ నాగరికత పట్టణ నాగరికత లేదా నగర నాగరికత అని అర్థమవుతుంది అంటే పట్టణ నాగరికతకు మూల నాగరికత అని మనం సింధూ నాగరికతను పేర్కొనవచ్చు అదేవిధంగా దక్షిణ ఆసియాలో ఉద్భవించినటువంటి మొట్టమొదటి పట్టణ నాగరికత ఏదంటే ఏది సింధు నాగరికత అదేవిధంగా సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది అని ఒకవేళ ఎగ్జాంపుల్ అడిగితే ధోలవీర అని ఆప్షన్ మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటి సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ధోలవీరా మరి ఇలాంటి గొప్ప నాగరికత అయినటువంటి సింధు నాగరికత పట్టణ నాగరికతను ఆర్యలు ధ్వంసం చేసినారు అంటే సింధు నాగరికత యొక్క పట్టణ నాగరికతను ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆర్యులు ఆర్యుల యుద్ధ దేవుడిని మనము ఇంద్రుడు అంటాము ఈ ఇంద్రునికి గల మరొక పేరు పురంధరుడు పురంధరుడు అనగా పట్టణాలను ధ్వంసం చేయువాడు లేదంటే ధ్వంసం చేయువాడు అని అర్థము ఆర్యుల కాలంలో నెలకొల్పబడ్డ సభ మరియు సమితి అనేవి స్థానిక స్వపరిపాలనలో కీలక పాత్ర పోషించాయని మనకు ఈ ఆర్య నాగరికత ద్వారా తెలుస్తుంది మరి సింధు నాగరికతలో అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఆర్యుల కాలంలో ధ్వంసమైనప్పటికీ అదే తర్వాత కాలమైనటువంటి మౌర్యుల కాలంలో ఈ నగర పాలన వ్యవస్థకు పునాది పడింది మౌర్యుల నగర పాలన వ్యవస్థ తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధార గ్రంథం ఏందంటే ఇండికా మరి ఈ ఇండిక అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మెగస్తనీస్ ఈ మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ముఖ్యంగా పాటలిపుత్ర నగర పాలన వ్యవస్థ గురించి ఎక్కువగా వర్ణించాడు మరి ఈ మౌర్యుల కాలంలో నాగరిక్ అనే అధికారి నేతృత్వంలో ముప్పై మంది సభ్యుల మండలిలు కలవు మౌర్యుల కాలంలో నగర పాలనలో ముఖ్య అధికారిని నాగరికుడు అనేవారు వీరి కాలంలో పోలీస్ అధికారి పేరు దండపాల అయితే ఈ నాగరిక్ నుండి నగరం అనే పేరు వచ్చింది ఈ నాగరిక్ నుండి నగరం అనే పేరు ఉద్భవించినట్లుగా తెలుస్తుంది అయితే పాటలిపుత్ర నగర పాలన వ్యవస్థకై ముప్పై మంది సభ్యులు ఉంటారని చెప్పిన కదా అయితే అందులో ముప్పై మంది సభ్యులను ఆరు కమిటీలుగా విభజించారు అంటే ఒక్కొక్క కమిటీలు ఎంతమంది ఉంటారు ఐదుగురు సభ్యులు ఉంటారు అట్లా ఐదుగురు సభ్యులు ఒక్కొక్క కమిటీలో ఉన్నట్టుగా మెగాస్థినిస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు మరి ఆ కమిటీల గురించి చూద్దాం ఈ ఆరు కమిటీలో మొదటి కమిటీ పరిశ్రమలు కళలకు సంబంధించినది రెండవ కమిటీ విదేశీయుల సౌకర్యం కోసం ఏర్పరిచినటువంటి కమిటీ రెండవ కమిటీ మూడవ కమిటీ జనన మరణాలను రికార్డ్ చేసేటటువంటి కమిటీ నాలుగవ కమిటీ వర్తక వ్యాపారాలు తూనికలు అంటే వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి లెక్కలు చూసుకునేటటువంటి కమిటీ నాలుగవ కమిటీ అదేవిధంగా ఐదవ కమిటీ వస్తు విక్రయ కమిటీ ఏదైనా వస్తువులను విక్రయించడం కోసం ఏర్పరిచినటువంటి కమిటీ ఐదవ కమిటీ ఆరవ కమిటీ పన్నులు వసూలు చేసేటటువంటి కమిటీ మరి మౌర్యుల కాలంలో ఈ ఆరవ కమిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వ్యాపార పన్నులను వసూలు చేయడం ప్రభుత్వ భవనాలను రక్షించడం రేవు పట్టణాలను దేవాలయాలను తనిఖీ చేయడం అదేవిధంగా నగరంలో ఒకటి బై పదవ వంతు ప్రభుత్వ అమ్మకపు పన్నును వసూలు చేయడం ముఖ్యంగా ఆరవ కమిటీ దేని గురించి అని చెప్పాము పన్నులు వసూలు చేసేటటువంటి కమిటీగా పేర్కొన్నాము మరి మౌర్యుల కాలంలో న్యాయ పరిపాలన వ్యవస్థను గమనించినట్లయితే అత్యున్నత న్యాయమూర్తి అని చక్రవర్తిని పేర్కొంటారు అత్యున్నత న్యాయస్థానం అని ఆ పాటలిపుత్రంను పేర్కొంటారు న్యాయస్థానాలను పరిశీలించినట్లయితే ధర్మస్థియ న్యాయస్థానాలు అంటే సివిల్ కేసెస్కు సంబంధించినటువంటి న్యాయస్థానాలు ధర్మస్థియ న్యాయస్థానాలు అదేవిధంగా కంఠశోధన న్యాయస్థానాలు అంటే క్రిమినల్ కోర్టులు అన్నమాట మరి గుప్తుల పరిపాలన కాలాన్ని ఒకసారి గమనిద్దాం గుప్తుల పరిపాలన వ్యవస్థకు ప్రధాన ఆధారమైనటువంటి గ్రంథం నీతిసారం మరి ఈ నీతిసారం అనే గ్రంథాన్ని రచించినటువంటిది కామందకుడు ఎవరు కామందకుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు మరి ఈ గ్రంథం ప్రకారం రాజు దైవాంశ సంబుధుడుగా భావించబడినాడు అంటే ఆ కామందకుడు రాజు దైవాంశ సంబుధుడు అని ఈ గ్రంథంలో పేర్కొన్నాడు ఇంకా రాజ్య విభజన ఎలా జరిగిందంటే పరిపాలన సౌలభ్యం కోసం గుప్తులు తమ రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు రాజ్యం భుక్తులు విషయాలు గ్రామాలు ఇట్లా వరుస క్రమం అన్నమాట రాజ్యం భుక్తులు విషయాలు గ్రామాలు రాజ్యానికి అధిపతి రాజు భుక్తులకు అధిపతి ఉపారిక విషయాలకు అధిపతి విషయపతి గ్రామాలకు అధిపతి గ్రామికుడు ఈ విధంగా గుప్తుల పరిపాలన కాలంలో వారి యొక్క రాజ్యాలను ఈ విధంగా విభజించారు మరి ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే విషయపతి విషయాలకు అధిపతి విషయపతి అని చెప్పినాం కదా ఆ విషయపతికి పాలనలో సలహాలు ఇవ్వడానికి నాలుగు అనధికార సభ్యులతో కూడినటువంటి నగర సభలు ఉండేవి సభ కాబట్టి మనకి ఇక్కడ నగరం గురించి మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నగరం అనే పదం ఎక్కడ కనిపించినా అది మనకి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇక్కడ విషయాధిప విషయాలకు అధిపతి అయినటువంటి విషయపతికి ఈ పాలనలో సలహాలు ఇవ్వడానికి నాలుగు అనాధికార సభ్యులతో కూడినటువంటి నగర సభ ఉండేది అందులో నగర శ్రేష్ఠి నగర శ్రేష్ఠి అంటే ఎవరంటే పట్టణ శ్రేణి అధ్యక్షుడు శార్దవాహుడు అంటే వర్తక సంఘ అధ్యక్షుడు ప్రథమ కులిక అంటే కార్మిక శ్రేణి అధ్యక్షుడు ప్రథమ కాయస్థ అంటే ముఖ్య లేఖకుడు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇలాంటి ఏరియా నుంచే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి మరి ఈ గుప్తుల కాలంలో విషయాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్త ఆయుక్త మరి నగరసభని అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ నగరసభకి పాలకుడు ఎవరంటే పురపాలక అనే వ్యక్తి అయితే ఈ పురపాలక అనే వ్యక్తి మీదనే మనకు పురపాలక సంఘం అనేది ఏర్పడింది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పురపాలక అనే పదం గుప్తుల కాలంలో వచ్చింది ఈ పురపాలక పేరు మీదనే మనకు పురపాలక సంఘం అనే పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి గుప్తుల మంత్రిమండలిలో నగర పాలకుడు ఉండేవాడు గుప్తుల మంత్రిమండలిలో నగరపాలకుడు ఉండేవాడు ఆ మంత్రిమండలిలోని నగర పాలకుడిని సారదవాహుడు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుప్తుల మంత్రి మండలిలో నగర ఏమని అంటారంటే శారదవాహుడు అంటారు వీరి కాలంలో పోలీస్ అధికారిని దండ పాషాధిపతి అంటారు మనం ఇంతకుముందు మౌర్యుల కాలంలో పోలీస్ అధికారిని ఏమన్నాము దండపాల అన్నాము ఇక్కడ దండ పాషాధిపతి అంటున్నాము ఇక్కడ అభ్యర్థులకు ఒక గమనిక మనం ఇంతకుముందు గుప్తుల కాలంలో ఏమన్నాము నగరసభ ఉంటుందని చెప్పినాం కదా ఆ సభలో నాలుగు అనధికార సభ్యులు ఉంటారని చెప్పినాము కాబట్టి అందులో ఒక వర్తక సంఘ అధ్యక్షుడు అని కూడా పేర్కొన్నాము అక్కడ వర్తక సంఘ అధ్యక్షుని పేరేంటి సార్ధవాహుడు అని పిలుస్తామని పేర్కొన్నాము అక్కడ ఇక్కడ కూడా గుప్తుల మంత్రి మండలిలో అంటున్నాం ఇక్కడ గుప్తుల మంత్రి మండలిలో నగర పాలకుడిని కూడా మనం ఇక్కడ సార్ధవాహుడే అంటాము ఇది గమనించాలి ఆ తర్వాత తీసుకున్నట్లయితే చోళుల స్థానిక స్వపరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము చోళుల స్థానిక స్వపరిపాలనకు ప్రధానమైనటువంటి శాసనం ఏంటంటే ఉత్తర మేరూరు శాసనం ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించినటువంటి రాజు మొదటి పరాంతక చోళుడు అయితే వీరి కాలంలో నగరం అనగా వర్తకులకు సంబంధించిన ఒక సభ వెరీ వెరీ ఇంపార్టెంట్ చోళుల కాలంలో నగరం అనగా ఏమిటి అని ఎగ్జామ్లో వస్తే వర్తకులకు సంబంధించిన ఒక సభను నగరం అంటారు చోలుల కాలంలోనే స్థానిక సంస్థలకు ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతి అమల్లో ఉంది చోళుల కాలంలో పట్టణ పరిపాలన కోసం ఉపసంఘాలు ఉండేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఉపసంఘాలను ఏమని పిలిచేవారంటే పంచవర్యం అనే పేరుతో పిలిచేవారు చోళుల కాలంలో పట్టణ పరిపాలన కోసం ఉపసంఘాలు ఉండేవి వాటిని పంచవర్యం అనే పేరుతో పిలుస్తారు పంచవర్యం పంచవర్యం అంటే ఏంటి చోళుల కాలంలో పట్టణ పరిపాలన కోసం ఏర్పడినటువంటి ఉపసంఘాలు పంచవర్యం మరి మధ్యయుగ కాలాన్ని గమనించినట్లయితే మధ్యయుగ కాలంలో ఈ స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేయబడ్డాయి కొత్వాల్ అనే అధికారి శాంతి భద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ శిస్తు వసూలుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చాడు శిస్తు వసూలు పైన మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిరు కానీ అభివృద్ధి పైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు అయితే మధ్యయుగ కాలంలో ఈ శాంతి భద్రతల పర్యవేక్షణలో ఉన్నటువంటి అధికారి పేరేందని ఎగ్జామ్లు అడిగితే కొత్వాలని గుర్తుపెట్టుకోవాలి మరి మధ్యయుగ కాలం నాటి షేర్షా కాలంలో ప్రాంతీయ పాలనపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ స్థానిక స్వపరిపాలనపై ఎలాంటి శ్రద్ధ వహించలేదు షేర్షా నగరానికి కొత్వాల్ అనే అధికారి ఉండేవారు ఈ షేర్షా కాలంలో కూడా కొత్వాల్ అనే అధికారి ఉండేవారు అయితే అబుల్ ఫజల్ రాసినటువంటి తన గ్రంథం ఐనీ అక్బరీలో పట్టణ ప్రభుత్వం గురించి ఉంది అబుల్ ఫజిల్ ఏ గ్రంథం రాసిండు ఐనీ అక్బరీ ఈ గ్రంథంలో పట్టణ ప్రభుత్వం గురించి పేర్కొనడం జరిగింది అక్బర్ కాలంలో నగరాలకు అధికారులను మున్సబ్లు అంటారు ఇక్కడ షేర్షా కాలంలో నగరాలకు అధికారిని ఏ ఏమని అంటారు కొత్వాల్ అంటారు అక్బర్ కాలంలో మున్సబ్లు అంటారు కామన్గా ఎగ్జామ్లో కొత్వాల్ అనగా అని ఇచ్చిండనుకో శాంతి భద్రతల పర్యవేక్షకుడు అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది కామన్గా మున్సబ్ అంటే ఇచ్చిండనుకో రెవెన్యూ వ్యవహారాలు చూసేవాడు అని ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి విజయనగర రాజ్యంలో కూడా పట్టణ కాపలదారులు ఉండేవారు విజయనగరం రాజ్యంలో పట్టణాలకు కాపలదారులు ఉండేవారు వారిని పేట కావలిదారు అనేవారు విజయనగర రాజ్యంలో పట్టణ కాపలాదారులను పేట కావలిదారులు అంటారు అదేవిధంగా మరాఠ సామ్రాజ్యాన్ని కూడా చూసినట్లయితే మరాఠ సామ్రాజ్యంలో కూడా నగరాలపై అధికారిని అని పిలిచేవారు మళ్ళీ ఇక బ్రిటిష్ కాలంలో తీసుకున్నట్లయితే అప్పుడున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మున్సిపల్ సంస్థలకు మున్సిపాలిటీల అభివృద్ధికి పునాది వేసిందని చెప్పవచ్చు అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పదహారు వందల ఎనభై ఏడులో మద్రాసులో మొదటి మున్సిపల్ సంస్థను నిర్మించారు వెరీ ఇంపార్టెంట్ పదహారు వందల ఎనభై ఏడులో మద్రాసులో మొదటి మున్ మున్సిపల్ సంస్థను నిర్మించారు అదేవిధంగా పదిహేడు వందల ఇరవై ఆరులో బొంబాయి మద్రాస్ కలకత్తాల యందు పూర్తి స్థాయి పురపాలక సంస్థలను ఏర్పాటు చేశారు మద్రాసులో మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అంతగా అభివృద్ధి చెందలేదు కానీ పదిహేడు వందల ఇరవై ఆరులో బొంబాయి మద్రాస్ కలకత్తాయందు పూర్తి స్థాయి పురపాలక సంస్థలను ఏర్పాటు చేశారు అయితే పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రవేశపెట్టిన లార్డ్ మేయో తీర్మానం స్థానిక సంస్థల అభివృద్ధికి అధికారికంగా ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు అయితే చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ద్వారా స్థానిక సంస్థల్లో పన్ను విధించే అవకాశం కల్పించబడినప్పటికీ అభివృద్ధిపై మాత్రము దృష్టి కేంద్రీకరించలేకపోయింది అయితే లార్డ్ రిప్పన్ యొక్క తీర్మానాన్ని గమనించినట్లయితే లార్డ్ మేయో మరియు లార్డ్ రిప్పన్లు ప్రవేశపెట్టిన తీర్మానాల్లోనూ పట్టణ మరియు నగరపాలక సంస్థలను గురించి పేర్కొన్నారు అయితే ఈ లార్డ్ రిప్పన్ తీర్మానం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రవేశపెట్టబడింది దేనికోసం ప్రవేశపెట్టారు స్థానిక సంస్థల అభివృద్ధిపై ఈ తీర్మానాన్ని పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రవేశపెట్టారు ఈ రిప్పన్ తీర్మానం స్థానిక స్వపరిపాలన సంస్థల పాలిట మ్యాగ్నాకాటా వంటిదిగా పేర్కొంటారు అందుకే మన దేశంలో లార్డ్ రిప్పన్ను స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడిగా పేర్కొంటారు ఇంపార్టెంట్ స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్ మరి రిప్పన్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఇండియాలో ప్రవేశపెట్టాడు అదే నమూనా ఇప్పటికీ నేటి కూడా కొద్దిపాటి మార్పులతో అమల్లో ఉన్నది లార్డ్ రిప్పన్ సూచించినటువంటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకటి జిల్లా బోర్డు రెండు తాలూకా బోర్డు మూడు గ్రామ పంచాయతీ ఈ విధంగా లార్డ్ రిప్పన్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించడం జరిగింది అయితే ఈ స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్స్గా పేర్కొన్నటువంటి వ్యక్తి చార్లెస్ మెట్కాఫ్ చార్లెస్ మెట్కాఫ్ అనేటటువంటి వ్యక్తి మన దేశంలోని స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్స్గా వర్ణించాడు తర్వాత రాయల్ కమిషన్ తీర్మానం పంతొమ్మిది వందల ఏడులో చార్లెస్ హబ్ హౌజ్ నేతృత్వంలో రాయల్ కమిషన్ స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోవటం ద్వారా మాత్రమే అధికారం చేపట్టాలి అని తీర్మానించడం జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రవేశపెట్టిన మార్లే సంస్కరణల ద్వారా ఆ తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటేక్ చెమ్స్పాట్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టినటువంటి దంద ప్రభుత్వ పాలనలో స్థానికల సంస్థల్ని ట్రాన్స్ఫర్ జాబితాలో చేర్చి వాటిపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక సంస్థల్ని రాష్ట్ర జాబితాలో చేర్చి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధిలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం స్వాతంత్ర అనంతరం ఈ సంస్థల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించబడలేదు స్థానిక సంస్థలను భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది ఇంపార్టెంట్ అండి స్థానిక సంస్థలు రా భారత రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉన్నాయని అడిగితే రాష్ట్ర జాబితా అని మీరు గుర్తుపెట్టుకోండి నలభైవ అధికరణం వీటి ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పేర్కొంటుంది నలభైవ అధికరణం ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలో ఈ స్థానిక సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పేర్కొంటుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది ఇది కూడా చాలా ఇంపార్టెంటు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో పట్టణాల యొక్క అభివృద్ధికి ఎవరో ఒక మంత్రి ఉండాలి ఏదో ఒక శాఖ ఉండాలని చెప్పేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశంతో అరవై ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాడు అదే సమయంలో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు ప్రభుత్వం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా పట్టణ మరియు నగర పాలక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినట్లు అయింది వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం చేత పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది అయితే ఈ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి ప్రతి వీడియోను మనం మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు కొన్ని బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఒకటి నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది అయితే డెబ్బై నాలుగవ సవరణ ద్వారా రాజ్యాంగంలో తొమ్మిది ఏ భాగంను చేర్చారు రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ జీ వరకు ఆర్టికల్స్ పద్దెనిమిది అంశాలను పట్టణ మరియు నగర పాలన సంస్థల కోసం ప్రత్యేకంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పన్నెండవ షెడ్యూల్ను కూడా చేర్చి ఈ పద్దెనిమిది అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేశారు అయితే ఈ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి మనకు ఒకవేళ వార్డ్ ఆఫీసర్స్ జాబ్స్ కానీ నోటిఫికేషన్ వస్తే దాంట్లో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాముఖ్యత చాలా ఉంటుంది కాబట్టి దాని నుంచి కనీసం ఐదు మార్కులు ఆరు మార్కులైనా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ప్రతి వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే మేము చేసినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్